మా నిరుద్యోగులకు నియామకాలు జరుగుతలేవు దాని గురించి ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడతలేవని చెప్పి వాళ్ళు నిరుద్యోగ చేసి ధర్నాలు చేస్తే ఇవాళ గొర్రెలను ఇసుకపోయి తమ్ములు అందరికీ అరెస్ట్ చేసి నారాయణుడు పోలీసులు పెట్టి ఇప్పుడే మీకడ క్షమాపణ చెప్పండి సిగ్గుండాలి ఏ ముఖం పెట్టుకుని అంటారు మీరు బరాబర్ అంటాం బరాబర్ తిడతాం మిమ్మల్ని మేము ఉద్యోగుల గురించి మన జైలుకైనా నేను జైలుకైనా 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడి ఉద్యోగుల కోసం ఉపాధ్యాయుల కోసం కొట్లాడినటువంటి నా కార్యకర్తలు లాఠీ చార్జ్లో దెబ్బతిన్నారు నా కార్యకర్తలు జైలుకోయారు స్వయంగా నేనే జైలుకైనా ఏడవి క్రిమినల్ ఏడవన్నారు పై ఈ నలుగురు నాయకులు ఏడవేరు కోట్ల రూపాయలు కాంప్రమైజ్ అయి ముఖ్యమంత్రి గారు దెబ్బతిన్నారు పైసలు వీళ్ళు జైలుకైంది మేము జైలుకైంది మేము లాఠీ దెబ్బలు తిన్నది మేము కేసుల పాలైంది మేము మీ జీతాల కోసం మేము కొట్లాడతాం పిఆర్సీ కోసం మేము కొట్లాడుతున్నా కానీ ముఖ్యమంత్రి స్పందించింది 317 జీవోకి వ్యతిరేకంగా కొట్టాలి మేమే కదా ఏం కొట్టారు మీరు ఉద్యోగుల కోసం ఉపాధ్యాయుల కోసం చాక్పిస్తులో స్కూళ్ళ మీ ముఖాలకు ఎప్పుడన్నా మాట్లాడిందా చదువు చెప్పే హెడ్ మాస్టర్లతోని ఉపాధ్యాయులతోని బాత్రూమ్ కడిగించింది ముఖ్యమంత్రి 20-20 స్కావెంజర్లు చేసి చదువు చెప్పే ఉద్యోగస్తు ఉపాధ్యాయులతోని హెడ్ మాస్టర్తో బాత్రూమ్ కడిగిస్తే కనీసం నోరు లేని మూర్ఖులు మీరు తీసుకెళ్ళి కడుగురి మీరు ఈ నలుగురు కడుగురి బాత్రూమ్ కడుగురి తెలుస్తుంది కదా ఉపాధ్యాయుల హెడ్ మాస్టర్ల బాధ చేస్తుంది డిఓ పోస్టులు ఖాళీ ఉంటాయి ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉంటాయి హెడ్ మాస్టర్ల పోస్టులు ఖాళీ ఉంటాయి లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉంటాయి ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉంటాయి ఎందుకు మాట్లాడారు వాళ్ళ గురించి మీరు ఎవరి కోసం మీరు ఉద్యోగ సంఘం నాయకులు మీరు మేము కొట్టాదా పీఆర్సీ ఇచ్చింది దాని మొత్తం మొత్తం కట్ చేసి పడేశారు చర్చించారు దాని గురించి ఎందుకు మాట్లాడారు మీరు మరి ఎందుకు మాట్లాడతలేరు మీరు ఎవరు ఉద్ధరించారు 2 సంవత్సరాలు కిందికి పోయి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఏమనుకుంటారో ఒక్కసారి నుంచి ఇక వీఆర్ఏలు ఇన్ని రోజులు ధర్నాలు చేస్తే కనీసం వాళ్ళ గురించి మాట్లాడారు మున్సిపల్ సిబ్బంది ఇప్పటి జీతాలు రాకుండా ఏడుస్తున్నారు పారిశుద్ధ సిబ్బంది ఇప్పటికి ఏడుస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్ రాంగ్ అయిపోయి పోలీస్ కానిస్టేబుల్ అన్న డిఎల్ ఇవ్వన్నా మాకు సరెండర్స్ ఇవ్వన్నా మాకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వన్నా ఇది కానీ ఎట్లా ఆందోళన ఏం మరి క్రమశిక్షణ గల సంస్థ వ్యవస్థ మరి సిబ్బంది మేము ఎవ్వరు చెప్పుకోం ఏమన్నా మాట్లాడితే జంగల్ ట్రాన్స్ఫర్ చేస్తాను మమ్మల్ని 317 జీవో వల్ల చెట్టుకోలు పుట్టుకోవాలన్న మేము రొద్దురి సాయంత్రం గొడ్డు చాకరీ చేస్తున్నామన్నా నీళ్ళు కూడా ఇవ్వన్నా మాకు ఇలా భిక్ష బతికాయిపోయిందని మా పోలీస్ వ్యవస్థ అని చెప్పంటున్నారు అక్కడ కొంత పోలీస్ అధికారులు పోయి మళ్ళీ ముఖ్యమంత్రి మోసేతులు అవుతారు ఇక మహిళా కానిస్టేబుల్ చూసుకోపో పాపం చదువుది మహిళా కానిస్టేబుల్ పరిచయం ఇవ్వాలా ఏడుస్తురు బలి సిబ్బంది గారు పోలీస్ సిబ్బంది గారు డ్యూటీ చేసిన సిబ్బంది వీళ్ళ గురించి మాట్లాడక మీరు కట్టే బిల్లులకు పర్మిషన్ ఇవ్వాలి చెప్పాలి అడిగిదాన్ని సమాధానం చెప్పాలి ముగ్గురు ఈ ముగ్గురు నాకు సమాధానం చెప్పాలి తెలియదా ఏమని చరిత్ర ఏందో ఏసీబీ టాప్ అయినాడు మంత్రి అయ్యాడు ఏసీబీలో టాప్ అయినాడు మంత్రి వాళ్ళ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు పాస్పోర్ట్ల దొంగ అయ్యాలి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు ఉద్యమ సమయంలో జెండాలు కలిసినాయన్న సంతోషం మనుషులు కలిసిరన్న సంతోషం కానీ కొంతమంది మనసులు కలిసినాయన్న తెలియదు అవన్నీ నోరు ఇప్పితే బండారం బయటపడతాం ఇది నన్ను గెలుగుతా ఇంకా గెలుతాను అన్ని గెలుతాను గెలిపితే ఇక సీదా సాఫీగా మీకు క్షమాపణ చెప్పండి ఉద్యోగుల మనోభావాలను ముఖ్యమంత్రి కాళ్ళ ముందు తాకట్టు పెట్టిన మీరు ఈ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు క్షమాపణ చెప్పండి ఇప్పటి రాక మీ గురించి మేము పట్టించుకోలే ఇప్పటి రాక మా ఆస్తులు సంపాదించుకోవడానికి మా ప్రమోషన్ల కోసం మా కుటుంబాల కోసం మేము మోకాల ముందు కాళ్ళ వెలవడ్డం కనీసం ఇప్పటికైనా మీ గురించి మాట్లాడతామని చెప్పి
మీరు మోకలు రెడియాల ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాల ఉద్యోగుల ముందు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అండగా ఉండదు మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు వాళ్ళకి తెలుసు మా పద్ధతి మా పద్ధతి ఏందో వాళ్ళ కోసం ఎవరు కట్టారు కొట్టారు వాళ్ళకి తెలుసు వాళ్ళ మీరు వీడియోలు ఎడిటింగ్ చేసి ఆ బూత్ పేపర్లో రాయిస్తే ఎవ్వళ్ళు అమరు ఎంతమంది వచ్చారు మీరు ధర్నా చేస్తే మీరు పిలుపునిస్తే ఎంతమంది స్పందించారు సోషల్ మీడియాలో మీ మీద ఏ విధంగా బూతులు తిడుతున్నారు ఇక్కడ పనిచేస్తున్న ఇక్కడ ఓటర్లైన మునుగోడు ఓటర్లైనటువంటి ఉద్యోగస్తులకు దయచేసి ఆలోచించండి 317 జీవో వల్ల ఇబ్బంది బలిదానమైనటువంటి ఉద్యోగ ఉపోజనం ఒక్కసారి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి ఆర్టీసీ కార్మికుల బలిదానమైన వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి మీ ఓటు కీలకం మీరే సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఇలా మునుగోలో మీరు సమాజాన్ని జాగృతం చేయండి మీకు జరిగిన నష్టాన్ని కక్ష తీసుకోండి కసి తీసుకోండి ఈ ముఖ్యమంత్రికి ఈ నలుగురు ఐదుగురు మీ టీఎన్జీఓ నాయకుల గుణపాఠం చెప్పాలంటే ఇక్కడ ఎట్టి పసుపు భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే మీ ఆశీర్వాదంతోని ప్రజలందరూ జాగృతం చేయాల్సిందని చెప్పి ఇలా విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్టి పసులో ఇక్కడ భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో గెలవబోతున్నది ఇవాల సాయంత్రం 6 గంటలకు ప్రచార సరళి పూర్తిగా ముగుస్తుంది కానీ ముఖ్యమంత్రి పోలీస్ అధికారులను కొంతమందిని పెట్టుకొని వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలను గాని వాళ్ళ అంచర్ల గుండాలను గాని ఇక్కడనే ఉండాలని చెప్పి ఆదేశించిండు మా కార్యకర్తలను మా ఎమ్మెల్యేలను ఎవ్వరు ఏమనద్దని చెప్పి పోలీస్ అధికారిని బెదిరించిండు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలవకుంటే మిమ్మల్ని ఏం చేయాలో చేస్తానని పోలీస్ అధికారిని బెదిరించిండు ఇవాళ నేను చెప్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎన్నికల కమిషన్ కోరుతున్నా మీరు వెంటనే సీరియస్ గా తీసుకోండి దీన్ని 6 గంటల తర్వాత మా కార్యకర్తలు ఉండరు మా నాయకులు ఉండరు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటే మా నాయకుడు ఇక్కడనే ఉంటారు ఒక్కొక్కరిని ఉరికేయండి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను 6 గంటల తర్వాత ఎవరున్నా కూడా గ్రామస్తులు ఉరికేయండి మునుగోడు ప్రజలు ఉరికేయండి మిమ్మల్ని బెదిరించడానికి మిమ్మల్ని మభ్యపెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నది ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళు గెలుస్తారు కాబట్టి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడే మా ఈటల రాజేంద్ర గారు ఎప్పుడు వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన సమయంతో సమయస్ఫూర్తితో ప్రశాంతంగా మాట్లాడతాడు ఇంకొకరు హాని చేసే వ్యక్తి ఈటల రాజేంద్ర గారు కాదు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా హుజూరాబాద్ ప్రజలు ఇలా ఈటల రాజేంద్ర గారికి అండగా ఉండి ఇలా భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల ఆశీర్వాదం వ్యక్తి ఈటల రాజేంద్ర గారు ఆయన మాట్లాడుతుంటే టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడేశారు బల్పెక్కింది ఒక్కొక్కరికి పలివేలలో ఒక్కొక్కరు బల్పెక్కింది బాగా బలిసి ఇలా ముఖ్యమంత్రి ఇచ్చే పైసలు తీసుకొని ఇలా గుండాయిజం చేస్తున్నారు అరే గుండాయిజం అధికారం ఉందని చెప్పి గుండా చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త తక్కువ అంచనా వేయకుండా ఇవాళ ఈ రోజు చూపడతాం మా కార్యకర్తల గుండాగిరి ప్రజలను కాపాడడానికి మా గుండాగిరి చూపడతాం బిడ్డ దానికి సిద్ధమని చెప్పండి మీరు ఇవాళ మేము ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పేద ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా సమయాన్ని మా స్థానాన్ని ప్రీతితనంగా భావించద్దు ఎన్నికల కమిషన్ సీరియస్ ఉండాలి పోలీస్ అధికారులు సీరియస్ ఉండాలి ఇక్కడ ఏ అలజడి జరిగినా ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి జిల్లా పోలీస్ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది మీ ఉద్యోగాలు ఉండే రాసి పెట్టుకోండి మీరు ముఖ్యమంత్రి కూడా మేము కాపాడలేడు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అలర్ట్గా ఉండాలి ప్రజలను కాపాడుకోవాలి ప్రజలకు అండగా ఉండాలి టీఆర్ఎస్ తోడు ఎవడు సాయంత్రం ఉన్నా కూడా మనకి ఏ విధంగా వెళ్ళాం ఆ విధంగా మనం తప్పకుండా గుణపాఠం చెప్పాల్సిందిగా నా కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తూ చివరిసారిగా విజ్ఞప్తి చేస్తున్నా అభ్యర్థులను బేరీజు వేసుకోండి ఈ మునుగోడును అనాథ ఏకండి టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇలా బానిసై గడి దగ్గర కాపలా కలుస్తాడు మీకు కాపలా ఉండడు రాజగోపాల్ రెడ్డి గారు గెలిస్తే మీకు అండగా ఉంటాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఒక అండగా ఒక తమ్ముడిగా మీ కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటాడు బానిస బతుకు బతుక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నా మిమ్మల్ని దోసుకునే అన్ని దాచుకునే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నా మిమ్మల్ని ఆదుకునే రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి
मुख्यमंत्री మీకు అభివృద్ధి గురించి మాట్లాడలే మీ కులాల సమస్య మాట్లాడలే ఏమ హామీయలే ఏమి చేస్తా అని చెప్పలే అందుకే రాజ్ గోపరెడ్డి గారు మీకోసం రాజీనామా చేశారు దయచేసి ఆలోచించండిగా ఉంటాను ముఖ్యంగా మా మనోహర్ రెడ్డి గారికి మా మనోహర్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున మా అందరి తరపున వారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం తన కావాల ఏదో కావాలనుకున్నాడు కడికడ పార్టీ గెలవాలి ఈ ముఖ్యమంత్రి గద్దె దించాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలి కార్యకర్తలను కాపాడుకోవాలి పేదలను కాపాడుకోవాలి అని చెప్పి రాజ్ గోపాల్ గారిని భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వారి గెలుపు కోసం నిబద్ధతతో నిజాయితీగా కష్టపడి పనిచేసి కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి నిజంగా మనోహర్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక అభినందనలు ఎట్టి పరిస్థితుల్లో మనోహర్ రెడ్డి గారికి ఏ విధంగా న్యాయం చేయాలో ఏ విధంగా అండగా ఉండాలో రాష్ట్ర పార్టీ మా జాతీయ నాయకులందరూ కూడా తప్పకుండా వారికి అండగా ఉంటాం వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయంగానేం వారు ఏ న్యాయం కోసం ఏ స్వలాభం కోసం పనిచేస్తున్నారు సిద్ధాంతం కోసం విద్యార్థి పరిషత్ కార్యకర్త నుంచి స్వయం సేవకు నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు నారేస్యోలు దాడి చేసినా కూడా నక్సలైట్లు బెదిరిసినా కూడా సంపూర్ణమైన బెదిరిసినా కూడా కమిట్మెంట్ తోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇప్పటివరకు కూడా కమిట్మెంట్ తోని నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి ఒక క్రమశిక్షణ గల కార్యకర్త గంగిడి మనోహర్ రెడ్డి గారు ఈ రోజు కూడా అదే క్రమశిక్షణతోని అదే కమిట్మెంట్ తోని సిద్ధాంతం కోసం పార్టీ కోసం కార్యకర్తల కోసం ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నారు నిజంగా వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు నకలు కొట్టడానికి మళ్ళీ ఎత్తున్నా నకలు కొట్టడానికి అకలు ఉండాలి ఆ హిందీలో రాసింది హిందీ వాళ్ళకి ఎవరైనా ఈ మునుగోడుకును హిందీ వాళ్ళకి సంబంధం ఏముందన్న దాని మొత్తం మిస్టేక్సే రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే రాదు అన్ని తప్పులే ఆర్ఎస్ఎస్ రిపోర్ట్ ఇస్తుందన్న లేక ఎందుకో ఈ మధ్య ఆర్ఎస్ఎస్ అంటే భయం స్టార్ట్ అయింది నాకు అర్థం కాలే ఈ ఆర్ఎస్ఎస్ అని ఇంత భయం ఎందుకో అర్థం కాదు ఇప్పటికి కూడా నాకు ఫుల్ ఎంఏం బలపడాలని కోరుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ కమ్యూనిస్టులు కూడా ఇలా ఉదయం లేచి భగవద్ ధ్వజం ముందు నమస్తే సదా వచ్చలే మాతృభూమి అని చెప్పి ఇలా ప్రార్థించేటువంటి గొప్ప సంస్థ దేశభక్తి గల సంస్థ హిందూ సమాజాన్ని సంఘటితపరిచే సంస్థ సమాజాన్ని జాగృతం చేసేటువంటి ఆ సంస్థలో చాలా మంది రాజకీయాలకు అతీతంగా వస్తున్న ఉదయం శాఖకు సాయంత్రం శాఖకు ఏ రాజకీయ పార్టీతో ఆర్ఎస్ఎస్ సంబంధం ఉండదు హిందూ ధర్మం కోసం ఎవరు పనిచేసిన వాళ్ళకన్నా ఉంటారు ఆర్ఎస్ఎస్ దాన్ని చూసే టిఆర్ఎస్ పార్టీ భయపడుతుంది అరే మా పార్టీలు కూడా ఆర్ఎస్ఎస్ అంటున్నారు శాఖకు పోవాలంటున్నారు మా పార్టీ కూడా హిందుత్వం అంటున్నారు మా పార్టీ కూడా ఉదయం శాఖకు పోవాలంటున్నారు అని చెప్పి కొంతమంది ఆర్ఎస్ఎస్కి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆర్ఎస్ఎస్ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు నీలాంటి నీచమైన బుద్ధితోనే ఆర్ఎస్ఎస్ ని ఏం చేయలేరు ఆర్ఎస్ఎస్ సర్వే చేయదు ఆర్ఎస్ఎస్ ప్రచారం చేయదు ఆర్ఎస్ఎస్ ఒక పార్టీకి అండగా ఉండరు అన్ని పార్టీలు ఆర్ఎస్ఎస్ శాఖకు పోతున్నారు ఆర్ఎస్ఎస్ పద సంచలనం జరిగితే ఆర్ఎస్ఎస్ పద సంచలనం జరిగితే అన్ని పార్టీల నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆ భగవద్ ధ్వజానికి పూల వర్షం కురిపించి దండం పెట్టేటువంటి పరిస్థితి దేశంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇంద్రగాంధీ చెప్పింది దేశభక్తి గల సంస్థ ఏదంటే ఆర్ఎస్ఎస్ అని రేపు రాబోయే రోజుని కేసీఆర్ కూడా చెప్తాడు చెప్పాల్సిందే చెప్పిస్తాం కూడా ఏ సర్వే చూసినా కూడా ఇలా బీజేపీ 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 పదివేల రూపాయలు వస్తాడు ఎందుకు వచ్చాలా పదివేల రూపాయలు గోల్డ్ బిస్కెట్లు పది తులాల పది గ్రాముల గోల్డ్ బిస్కెట్లు వస్తున్నాడు
వాళ్ళు వంచుకుంటూ మా పేరు పెడతారు మళ్ళా. ధన్యవాదాలు. మీ ఎమ్మెల్యేలు ఎందుకు అమ్మినావు చెప్పండి ఫస్ట్. మీ ఎమ్మెల్యేలు ఎందుకు అమ్మినావు? 37 మంది ఎమ్మెల్యేలను దేనికోసం కొన్నావు? అంగట్లో జంతువులక కొన్నావు. నేను ఎందుకు అడిగినావు నలుగురిని? ఆ నలుగురిని మళ్ళీ ఎందుకు అమ్మినావు? ఇక ఏం చేస్తాడా నలుగురితోని? నా లోన్ వచ్చారు అమ్మిండా, వారితో వీడియో తయారు చేస్తాడు, మళ్ళా ఆడియో తయారు చేస్తాడు, మళ్ళా మళ్ళా వీడియో తయారు చేస్తాడు, ఆడియో తయారు చేస్తాడు. ఆ నలుగురిని ఎందుకు బయటకు పంపుతావు? సిబిఐ విచారణ ఎందుకు వద్దాను? హైకోర్టు విచారణ ఎందుకు వద్దన్నావు? సిట్ విచారణ ఎందుకు వద్దంటున్నావు? నీ పోలీసుల విచారణ ఎందుకు వద్దంటున్నావు? నేను గుడికి వస్తాను, నువ్వు ఎందుకు గుడి రాలే? విచారణకి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు తప్పు చేయకుంటే. ధన్యవాదాలు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఆఫీస్ లో జిహెచ్ఎంసీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆఫీస్ లో జీతాలు రాక ఈ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు భరించలేక ఇప్పుడు ఒక కార్మికురాలు ఆత్మహత్య చేసుకున్నది చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మురిగే మంత్రులు చెప్పాలి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కార్మికులు ఎవరైనా కూడా, పారిశుద్ధ కార్మికులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు, పేద ప్రజలు కూడా, మీరు ఆత్మహత్య చేసుకోకండి, మీ కుటుంబాలు ఇబ్బంది పెట్టకండి. ఈ మూర్ఖుడు ఏం చేయడు? జీతాలు ఇచ్చాడు, బిచ్చపతి చేసింది మనల్ని. కేవలం కొన్ని రోజులు ఓపిక పట్టండి, మీ పేదల రాజ్యం ఎట్టి బస్సులో రాబోతుంది. మన బతుకులు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలి, భూమి గుర్తు రాజ్యం రావాలి. దానికోసం ఉద్యమం చేయండి. ముఖ్యమంత్రి పెట్టిన ఇబ్బందులను మీరు భరించాల్సి తప్పకుండా భరించాల్సిందే మనం తప్పదిగా. ఒక మూర్ఖుని ఎన్నుకున్నాం మనం, ఒక మూర్ఖతో పాటు అధికారం ఇచ్చినాం, తప్పు చేసినాం, మనమే తప్పు చేసినాం, భరించాలి. మళ్ళా రాబోయేది మన ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మేము న్యాయం చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. తలకాయ కూర తింటారు వస్తారు తప్ప మీరు ఏం చేస్తారు? ఏం చెప్పరా నాకు? పక్కా తిడతాం మిమ్మల్ని, ఇంకా తిడతాం మిమ్మల్ని. నీతి నిజాయితీ లేనోళ్ళు, ముఖ్యమంత్రి మోచేతి నీలాయలు, బానిస బతుకులు బతికటోరు, మీ ఎన్జిఓ నాయకులు, టీఎన్జిఓ నాయకులు కొంతమంది, ఆ నలుగురు మీ కడ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పండి మీరు ఉద్యోగస్తులకు. ప్రమోషన్స్ లేవు, పీఆర్సీలా హెచ్ఆర్ఏ తగ్గించారు, సిగ్గుండాలి. ఇంటి కిరాయిలు పెరుగుతాయా తగ్గుతాయా దాని గురించి మాట్లాడారు? ఫస్ట్ నాడు జీతాలతో మీ ముఖాలకు ఒక్కసారైనా ఈ నలుగురు టీఎన్జిఓ నాయకులు ఒక్కరోజైనా ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వాలని మాట్లాడారా? ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే తప్ప హెచ్ఆర్సీ తప్ప జీతాలు చెప్పలేదు. ఇవాళ మేము మాట్లాడకుంటే 3 నెలలకోసారి జీతాలు ఇచ్చినా వీళ్ళని సంజాయించని చెప్పి ఈ టీఎన్జిఓ నాయకులను పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడేది వాస్తవమా కాదా? మీకేమో కోట్ల రూపాయలు ఆస్తులున్నాయి, పొట్ట కూటి కోసం చేసే ఉద్యోగస్తులకు ఫస్ట్ నాడు వాళ్ళ జీతాలు లేకుంటే వాళ్ళు లోన్లు తీసుకున్నారు, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకున్నారు, చిట్టులు వేసారు, వాళ్ళ కట్టలేక వాళ్ళకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ జీపీఎఫ్ ఇస్తలేరు వాళ్ళకు, తరగతిస్తే వాళ్ళకి అస్తలేవు. 3 డిఎల్ఏలు ఎంతవరకు సరెండర్స్ లో వరకు లీవ్స్ లో
వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ ఇస్తలేరు. 317 జీవో ఏం పాపం చేసి వాళ్ళ ఇంట్లో చెట్టుకోలు పుట్టకోలు ఇప్పటికి కూడా పరిస్థితి అది, ఇప్పటికీ పరిస్థితి అది, సిగ్గుంటారు దాన్ని సమర్థిస్తారు వీళ్ళు. 317 జీవో వల్ల ఆయన రాష్ట్రాన్ని చెప్పుకున్నాడు. నిజంగా జనరల్ ఎలక్షన్స్ వస్తే జనగణమన కూడా నేను రాస్తాంటాడు, అంత పోటీగాడు అన్నా అంటారు. జనగణమన కూడా నేను రాస్తాంటాడు నేను జనరల్ ఎలక్షన్స్. బహిరంగ సభ ఏర్పాటు చేస్తే కనీసం ఈ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ కులాల గురించి కనీసం మాట్లాడలే. ఒక చేనేత కార్మిక గురించి మాట్లాడే అవి మొత్తం అబద్ధాలే, మొత్తం అబద్ధాలు మాట్లాడాడు ఆయన. చండూరు సభలో చేనేత కార్మికుల గురించి ఇచ్చిన ఏ హామీని కూడా దీన్ని ప్రస్తావించలే. ఇవాళ ఈ కుల సంఘం సంబంధించినటువంటి ఓటర్ మహేశ్వర్ ఆలోచించాలి, ఏ కులమైనప్పటికీ మీ కులాల గురించి మాట్లాడిన గతంలో హామీలు ఇచ్చిండు, వాళ్ళ ఏ హామీ గురించి కనీసం మాట్లాడలే. పద్మశాలకు సంబంధించి నువ్వు ఇచ్చిన హామీ ఏమైంది, నూలు సిల్క్ రంగులను 50% సబ్సిడీ ఇస్తాను, ఏమైంది 100 కోట్లు చేనేత రంగానికి.